కాణిపాక వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంలో మే 30వ తేదీ గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే హుండీ లెక్కింపు కార్యక్రమానికి దేవస్థాన సిబ్బందితో పాటు క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి బ్యాంకు సిబ్బందిని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన ఆంధ్ర బ్యాంక్ అప్రైజర్ గా పనిచేస్తున్న ప్రకాష్ చేతివాటం ప్రదర్శించి 100 గ్రాముల బంగారు బిస్కెట్టు సంచిలో దాచుకోవడం సీసీ కెమెరాల ద్వారా ఆలయ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో 100 గ్రాములకు పైగా 10 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను తస్కరించినట్లు సమాచారం రావడంతో ఆ అధికారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి విచారణ చేపడుతున్నారు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఓం గం గణపతే నమః. కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంలో 30/5/2024 తారీఖు ఉదయం 7 గంటలకు హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది. అన్నీ కూడా హుండీలన్నీ కూడా తీసుకొని ఆస్థాన మండపంకి 8 గంటలకు వచ్చి ఇక్కడ హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైనాక సాఫీగా జరుగుతూ ఉండింది. బ్యాంకు వాళ్ళు ఒక 10 గంటలు ఆ ప్రాంతంలో రావడం జరిగింది. ఫస్ట్ రౌండు ఇచ్చే టైంలో వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అప్పటికే ఒక రెడ్ ట్రేలో హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి అంతా కూడాను అక్కడ పెట్టడం జరిగింది. అందులో 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ 999 నంబర్ ఉండేటువంటిది హుండీ ద్వారా వచ్చింది. అది 24 క్యారెట్స్. దాన్ని ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ ఒక వ్యక్తి ఆ మేనేజర్తో పాటు క్యాషియర్తో పాటు వచ్చి క్యాష్ తీసుకోవడానికి వచ్చి ట్రే పక్కన కూర్చొని మెల్లగా ట్రేలో నుండి అతను దాన్ని తీసుకొని లోపల పెట్టుకున్నాడు. కంచె లోపల బహుశా నిక్కర్ ఉండొచ్చు, దాంట్లో పెట్టుకున్నాడు. అక్కడ నుండి అతను అటు ఇటు చూసి మళ్ళీ మెల్లగా వెళ్ళి ఆ బ్యాంకు వాళ్ళు మళ్ళీ సపరేట్గా కౌంటింగ్ చేస్తారు. దాన్ని మా దగ్గర తీసుకున్న క్యాష్ని అక్కడ గోడ పక్కన ఒక సంచి పెట్టుకున్నాడు. ఆ సంచిలో తీసుకొని వెళ్ళి దీన్ని దాచిపెట్టేసి మళ్ళీ వచ్చి యథావిధిగా ఆయన కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా మా సీసీ కంట్రోల్ రూమ్ నుండి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఇక్కడే ఏఎస్ఐ, తర్వాత ఇక్కడ పోలీసులు, మా హోంగార్డులు ఉన్నారు, మా సిబ్బంది ఏఈఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు, బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి అక్కడ సెర్చ్ చేయమని చెప్పాను. సెర్చ్ చేస్తే ఒక బ్యాగ్లో ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఈ 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ బిస్కెట్టు, ఒక రింగు, అది ఒక 1.5 గ్రాము ఉంటుంది. తర్వాత అతని షర్ట్ కూడా దాంట్లోనే ఉండింది. షర్ట్ జోబిలో ఒక 500 రూపాయలు ఉండింది. యాక్చువల్గా అయితే హుండీ కౌంటింగ్ వచ్చేటప్పుడు బంగారు కానీ డబ్బు కానీ ఏమి ఇప్పుడు తీసుకొని రాకూడదు. ఆయన అప్రైజర్గా పనిచేస్తున్నాడు. సో అతను పిలిపించి అడిగితే లేదు పెట్ట అన్నాడు. నేను సీసీ కెమెరాల్లో చూసే బాబు నేను అడుగుతున్నది నిజం ఒప్పు అని అంటే మళ్ళీ నిజమే అనేసి అన్నాడు. నేనేదో చెక్ చేసేదానికి తీసుకొని పోయినాను అని అన్నాడు. చెక్ చేసేది అనేది ఆయన అప్రైజర్గా ఉన్నా కానీ 2 గంటలకు అది మా వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. అది ఫుల్ చేసిన తర్వాత మళ్ళీ 2 గంటలకు ఆఫ్టర్ లంచ్ మా వాళ్ళ సమక్షంలోనే దాన్ని అప్రైజ్ చేస్తారు ఆయన. కానీ ఇది జరిగింది సంఘటన 10/19 ఆయన లోపల పెట్టుకోవడం, అక్కడ పోయి దాచిపెట్టడం 10/28. అంటే ఫస్ట్ రౌండ్ క్యాష్ తీసుకుని పోయే టైంలోనే ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరిగేటప్పుడు మళ్ళీ సీసీ కెమెరాలో పరిశీలించి ఫుటేజ్లన్నీ కూడా తిప్పి చూస్తే ఆయన దోషి అనేది అర్థమైంది. వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేసి కేసు పెట్టడం జరిగింది. ఇది జరిగింది. ప్రకాష్.
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.